నేను మా తాతయ్యని మోసం చేశాను. కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా లండన్ వెళ్ళిపోయాను. చేసిన తప్పుకి శిక్షగా దేవుడు నాకు చివరి చూపు కూడా దక్కనివ్వలేదు. నాకు నీ మీద ఏ అధికారం ఉందని అడగను. నువ్వు నా దగ్గరే ఉండాలని నాకు కోరికగా ఉంది, కానీ నిన్ను ఉండమని నేను అడగలేను. అమృత, ప్లీజ్ నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పు దర్శన గారు. ఎంతకాలం నా పక్కన ఉంటావు అమృత? ఉండి ఏం చేస్తావు? మిమ్మల్ని కాపాడుకుంటాను. తాతని పోగొట్టుకున్నట్టు నేను మిమ్మల్ని పోగొట్టుకోను. పోగొట్టుకోవడానికైనా నిలబెట్టుకోవడానికైనా మన చేతుల్లో ఏమీ లేదు అమృత. అయినా నువ్వెవరివి? నీకు నాకు ఏంటి సంబంధం? నా కళ్ళల్లోకి చూసి అడగండి అర్చన గారు. నేనెవరిని? నాకు నీకు ఏంటి సంబంధం? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. నేనే వెళ్ళిపోమన్నా? నువ్వు వెళ్ళిపోవు అమృత. మాకు నీకు ఉన్న తేడా ఆతే. పదం నర్చుని గారు, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి అలా చూస్తున్నారు? పదండి వెళ్తాం. అమృత, ఎందుకు నువ్వు నాకు గాడ్ గిఫ్ట్ లా కనిపిస్తున్నావు? నీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు అమృత. ఏంటి, నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారా? పదండి, మీ ఇంటికి వెళదాం. మీ ఇల్లు అంటావేంటి? మన ఇల్లు అను. నువ్వు నేను ఎప్పుడూ వేరు కాదు. సరే పదండి, మన ఇంటికి వెళదాం. డాక్టర్, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది కాదు మేడం, మీ హెల్త్. డోంట్ వరీ డాక్టర్, నేను చూసుకుంటాను. అయితే రేపే డిశ్చార్జ్ చేస్తాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే. కూర్చోండి. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? అన్నయ్య, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దమ్మా, నువ్వు అర్జెంట్ గా రమ్మంటే ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఏమో అని వచ్చాను. నాకున్న సీరియస్ ప్రాబ్లం ఏంటో మీకు తెలియదా అన్నయ్య? ఆ రోజు మీరు కూడా ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడడంతో నేనేం చెయ్యలేక, నాకిష్టం లేకపోయినా తప్పనిసరే బలవంతంగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాను. ఇంట్లో లేకపోయినా బయట ప్రపంచం దృష్టిలో ఆయన భార్యగా చలామణి అవుతున్న నేను ఆ స్థానాన్ని కూడా వదులుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదన్నయ్యా. నేను కూడా వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అప్పటికి పేపర్స్ ప్రిపేర్ చేయడానికి ముందే వాడికి చెప్పాను. విష్ణు,
ఈ స్టేజ్ లో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదురా అని. కానీ వాడు వినలేదమ్మా. ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సంసారాన్ని గుట్టుగా లాక్కుంటూ వస్తున్నాను. ఆడదానిగా ఏ సుఖాన్ని సంతోషాన్ని పొందలేకపోయినా భర్తగా తను ఉంటే చాలని రాయిలా బ్రతుకుతూ వచ్చాను. కానీ ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి విత్డ్రా చేసుకుంటే తప్ప. అయినా కోర్టు మీ ఇద్దరు అభిప్రాయాలు విన్నాకే విడాకులు మంజూరు చేస్తుంది. మీరొక్కసారి ఆయనతో మాట్లాడితే వింటారేమోనని ఆశ అన్నయ్యా. ఏంటమ్మా ఇది? కోర్టు సెక్షన్ మార్చగలం గాని నీ భర్త మనసు మార్చగలిగే శక్తి నాకు లేదమ్మా. నీ గురించి నీ పిల్లల గురించి ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ ప్రయోజనం లేకపోయిందమ్మా. అయినా ఇంతకాలం కాపురం చేసి ఏం సుఖపడ్డారమ్మా మీరు? ఆఖరికి పిల్లల భవిష్యత్తు కూడా సరిగ్గా తీర్చిదిద్దలేని పరిస్థితి. కనీసం పిల్లల దృష్టిలో పెట్టుకునైనా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. అయినా పరిస్థితి ఇంతవరకు వచ్చాక ఒక విధంగా కలిసి ఉండడంలో కూడా అర్థం లేదనిపిస్తోంది. అన్నయ్య మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా? లేదమ్మా, వాస్తవం మాట్లాడుతున్నాను. వాడి పట్టుదల నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అన్నయ్య నేనేనాడు ఆస్తులు అంతస్తులు ఆశించలేదు. ఆయన నన్ను అందలా లెక్కించలేదని బాధపడలేదు. అన్ని వదులుకుని ఆయన కోసమే వచ్చాను. ఆడదానికి ఆస్తి ఐశ్వర్యం కంటే ఐదో తనం మీద పసుపు కుంకాల మీద ఆశ ఎక్కువగా ఉంటుందన్నయ్య. నేను అందరిలాంటి ఆడపిల్లనే, అలాగే ఆయన దగ్గరకు వచ్చాను. ఆయన ఆదరణ ప్రేమ చాలు అనుకున్నాను. భర్త మంచివాడైనా చెడ్డవాడైనా ఆ భర్తతో బ్రతకడంలోనే ఆడదానికి తృప్తి ఉంటుంది. నాకు నా భర్త పిల్లలు కావాలన్నయ్య. పుట్టిన దగ్గర నుంచి నేను నా భర్త దగ్గరకు వచ్చేంత వరకు మా నాన్న నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచారు. నా జీవితంలో ఎప్పుడూ ఎవ్వర్ని ఏది చేయిచాచి అడగలేదు. ఆఖరికి అక్కడి నుంచి బయటకొచ్చాక మా నాన్నని కూడా అడగడానికి అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నా జీవితంలో మొదటిసారి అడుగుతున్నానన్నయ్య. నాకు పతిభిక్ష పెట్టవా? ఒక చెల్లెలుగా అడుగుతున్నాను. నాకు నా భర్త కావాలి. మీ నాన్నే కారణం. విష్ణువర్ధన్ ఏనాడు మీ డబ్బుకు ఆశపడలేదు. తను స్వయంగా కష్టపడి నిన్ను మీ పిల్లల్ని మంచి స్థాయికి తేవాలనుకున్నాడు. అందుకోసం తనకున్న ఆస్తి పణంగా పెట్టి విష్ణు కంపెనీ తాలూకు కాంట్రాక్ట్ అమౌంట్ రిలీజ్ కాకుండా చేశాడు. కోర్టు పాలు చేశాడు మీ నాన్న. ఆ విధంగా నీ మీద కోపాన్ని అతని మీద కక్షగా మార్చుకున్నాడు.
ఎలాగైనా ఈ కేసు గెలుస్తానన్న హోప్ నన్నడితో పోయింది. 20 సంవత్సరాలుగా పోరాడిన కేసు కోర్టులో వీగిపోయింది. ఆ బాధతోనే దానికి పరోక్షంగా నువ్వు కారణమన్న కసితోనే ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్య ఇంకేం మార్గం లేదా? ఉంది. నువ్వు కోర్టు కేసు వేయడం. నేను కేసు వేయడమా? అవును. ఆడపిల్లగా నీ తండ్రి ఆస్తిలో నీకు వాటా వస్తుంది. దానికోసం కేసు వేయి. విష్ణుకి ఇప్పుడు డబ్బు అవసరం. వాడు తనంతగా తను నిలబడడం అవసరం. నీ కాపురం నిలబడాలంటే ఇదొక్కటే మార్గం. వేస్తానన్నయ్య. ఈ రకంగా నా తండ్రి మీద పగ సాధిస్తాను. నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను. పరిస్థితి చూస్తుంటే నిజంగానే నాకు భయమేస్తుంది. భయపడకండి అర్చన గారు, మీకు ధైర్యంగా నేనున్నాను. మీ గురించి పోరాడడానికి ఆఖరి క్షణం వరకు నేనుంటాను. భయం అనేది చీకటి లాంటిది, ఎదురు తిరిగితే అదే వెలుగులా మనకి దారి చూపిస్తుంది. నా లైఫ్కి ప్రస్తుతం ధైర్యానికి వెలుగువి నువ్వే అమృత. ధైర్యంతోనే మనం ముందున్న చాలా ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి, సమస్యలకి సొల్యూషన్ తెలుసుకోవాలి. భవాని స్వామిని రేప్ చేయడమేంటి? తాతయ్యని మర్డర్ చేయడమేంటి? వీటి వెనుక ఎవరు ప్రమేయమైనా ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు ఇదంతా ఎలా జరిగింది అర్చన గారు? ఎలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే మనిద్దరం ఒకరికి తెలియకుండా ఒకరం గత కొద్ది రోజులుగా ఇదే ఇంట్లో ఉంటున్నాం. అవును, అటు భూషణం అంకెల్ గాని ఇటు అప్పులు గాని మనకి తెలియకుండా మనల్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యేవారన్న విషయం ఇప్పుడు తలుచుకుంటే నిజంగా నాకు నవ్వొస్తుంది. అమృత, మీరెప్పుడు ఇలా చిరునవ్వుతో ఉండాలన్నా, మనం ముందున్న ఛాలెంజ్లను ఎదుర్కోవాలన్నా ఆ కన్ఫ్యూజన్ అలాగే కంటిన్యూ చేయాలి. అవునర్చన గారు, ఇక నుంచి మనం ఇద్దరం కాదు, ఒక్కరమే. ఇద్దరం వేరువేరుగా ఇంతకు ముందులా వేరువేరు గదుల్లో ఉండొద్దు. ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉందాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రపోజల్ అమృత. అంతేకాదు, ఇంట్లో కానీ బయట కానీ మనం వేరువేరని తెలియకూడదు. అలా తెలిస్తే మనం పెద్ద ప్రమాదంలో పడతాం. ప్రమాదమా? ఏంటది? చెప్తాను వినండి. మీ హెల్త్ కండిషన్ క్రిటికల్ పొజిషన్లో ఉందన్న విషయం మీకు నాకు మీ డాక్టర్స్కి తప్ప మరెవరికి తెలియకూడదు. అవును, ఈ సీక్రెట్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ మీ ఆరోగ్యం బాగుపడే పరిస్థితి చూడాలి. అంతేకాకుండా ఈ ఇంటి బాధ్యతలని, తాతయ్య ఆస్తిని మనం కాపాడాలి. నా ఆలోచన భయం కూడా అదే అమృత. మీరేం భయపడకండి. మీరింట్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్లో ఉంటాను, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే ఒక శక్తి అవుతాం. ఆ శక్తే మనకి బలం అవుతుంది. లేదంటే మీ తాతయ్యని చంపినట్టే మిమ్మల్ని చంపే అవకాశం ఉంది. నేను మీ ప్లేస్లో ఉన్నప్పుడు భూషణం అంకుల్ కొడుకు భవానీ తాతయ్యని ఎందుకు చంపాల్సి వచ్చింది? తర్వాత భవానీ నిజంగానే చనిపోయాడా లేదా అనే విషయం మీద ఎంక్వైరీ ప్రారంభించాను. కానీ నా మెంటల్ కండిషన్ సరిగా లేని కారణంగా
ప్రాబ్లం ని అప్పటిలో నేను సరిగ్గా డీల్ చేయలేకపోయానండి. అవును, తాతేని చంపిన భవానీ నిజంగానే చనిపోయాడా లేక ఎస్కేప్ అయ్యాడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ఇద్దరం కలిస్తే నిజంగానే మన ఆశయం నెరవేరుతుంది, తాతే ఆత్మ కూడా శాంతిస్తుంది. ఒక పక్క తాతయ్య మర్డర్ కేసు విషయం ఇన్వెస్టిగేట్ చేస్తూనే మరొక పక్క ఇంటి బాధ్యతలు నిర్వర్తిద్దాం. అమృత, నీ సపోర్ట్ లేకపోతే నా హెల్త్ దృష్ట్యా నేనేమీ చేయలేను. తాతయ్యని చంపినట్టు రేపు నన్ను చంపరని గ్యారంటీ ఏంటి? అయినా నా భయం నా చావు గురించి కాదు. ఒకవేళ నన్ను చంపేస్తే మా మీద బ్రతుకుతున్న ఎంతో మంది అనాథలవుతారు. ఈ ట్రస్ట్, ఈ ప్రాపర్టీ, ఇది మొత్తం పరాయి పాలైపోతుంది. నేనుండగా అలా ఒక్కనాటి కూడా జరగనివ్వను అర్చన గారు. మీకు ఆరోగ్యరీత్యానే కాదు అన్ని రకాలుగా నేను మీకు తోడుంటాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనమిద్దరమని తెలియకూడదు. తెలిసినా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. సరే అర్చన గారు, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కిందికి వెళ్ళొస్తాను. ఓకే. అబ్బులు 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 అమ్మయ్యారు, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అమ్మయ్యారు. ఈ మధ్య అమ్మాయి గారు ఏదో తేడాగా కనిపిస్తున్నారు. ఒకసారి కాఫీ అడుగుతారు, ఇంకోసారి పాలు అడుగుతారు. ఒకసారి ఒక డ్రెస్లో ఉంటారు, ఇంకోసారి వేరే డ్రెస్లో ఉంటారు. అలా చూసి చూసి నాకు పిచ్చిలేస్తుంది. ఒకసారి ఏమో ఒకలా కనిపిస్తారు, మరోసారి ఇంకోలా కనిపిస్తారు. అబ్బులు అమ్మగారు, నువ్వేది ఎక్కువగా ఆలోచించకు. నా మూడ్ ని బట్టి ఒక్కోసారి ఒక్కో విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాను. ఎందుకు ఏంటి అని ఆలోచించావనుకో, భూషణం అంకిల్కి మధ్య పిచ్చొచ్చిందని అనుకుంటున్నారుగా, నీకు కూడా వస్తుంది. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. సరే, ఇక నుంచి డైలీ నాకు ఒక్కదానికి కాకుండా ఇద్దరికి వండి పెట్టు. ఇద్దరెవరమ్మయ్య గారు, మీరు ఒక్కరే కదా. ఇప్పుడే చెప్పానుగా నాకు నచ్చినట్టు నేను చేస్తానని. ఇప్పుడు తిన్నాక కాసేపాగి మళ్ళీ తింటాను. నీకేమైనా అభ్యంతరమా? ఇక నుండి నువ్వేది చూసినా చూడనట్టు, ఏది విన్నా విననట్టు ఉండాలి. అర్థమైందా? అలాగే అమ్మాయి గారు. అశోక్ వర్మ కూతురిగా ఈ ఇంటికి మిగిలిన వారసురాలువైన నువ్వు నాకు తెలియక ముందే ఇల్లొదిలి వెళ్ళిపోయావు. తాతయ్య చంపబడ్డా, చంపడానికి గల కారణాలేంటి, ఆ మర్డర్ వెనుకున్న అసలు వ్యక్తులెవరు అనే విషయాలు ఇంకా తెలియలేదు. మన వెనుక మనకి తెలియకుండా ఏదో జరుగుతుందనిపిస్తుంది. అసలు ఈ విషయాలన్నీ మీకెలా తెలియచేయాలి? ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ అడ్రస్ తెలుసుకోలేకపోతున్నానత్త. ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన అడ్రస్ కూడా ఫేక్ అని తెలిసింది. ఎన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ మధ్య ఇంకా ధైర్యంగా ఉన్నానంటే దానికి కారణం అమృత అనే శక్తి.
అవునత్తా ఆ శక్తి నాను మనోధైర్యాన్ని నింపింది నాకు శక్తి అయిన అమృత ద్వారానే నిన్ను తెలుసుకుంటానత్తా నిన్ను కలుసుకుంటాను సిద్ధం చేశాక తినడానికి కూడా 10 సార్లు పిలవాలి ఏం పిల్లలో ఏంటో శ్రావ్య అభి త్వరగా రండి భోజనం చల్లారిపోతుంది మామ్ తిండిని కూడా ఓ పెద్ద ఇష్యూ చేసేసి కేకలు వేస్తావెందుకు నువ్వన్నీ రెడీ చేసి పెట్టేస్తే ఎవరికి ఆకలిసినప్పుడు వాళ్ళు వచ్చి తింటారు కదా మీ నాన్న నా నుండి విడాకులు అడుగుతున్నారు ఒక విధంగా అదే మంచిదేమో మమ్మీ అవునమ్మా శ్రావ్య చెప్పిందే కరెక్ట్ మీరు డైవర్స్ తీసుకోవడమే మంచిది